చేయమన్నారు వీడు. మనం ఎంతో సస్యశ్యామలమైన ఉత్తరాంధ్రలో ఈరోజు ఒక అమ్మాయికి
చాలా ఘోరాతి ఘోరంగా అవమానం జరిగింది. దర్శిని పవిత్రాత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆడపిల్లల్ని నిండు నూరేళ్ళు వాళ్ళు ఎంతో బాగుండాలని తల్లిదండ్రులు వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారు. ఈరోజు అమ్మాయి ప్రమేయం లేకుండా ఒక కామాంధుడు, ఒక మానవ మృగం ఆ అమ్మాయిని ఘోరాతి ఘోరంగా అవమానపరిచిన కాకుండా అమ్మాయి మృతికి కారణమయ్యాడు. ఆ సురేష్కి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దర్శిని పవిత్రాత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.